కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లులు రైతాంగానికి గొడ్డలు పెట్టిలాంటివని, ఈ బిల్లులతో దేశవ్యాప్తంగా ఉన్న 86% చిన్న సన్నకారుల రైతులు నష్టపోతారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు బిల్లులు రైతాంగానికి గొడ్డలి పెట్టులాంటివన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రికల్చర్ బిల్లుతో దేశవ్యాప్తంగా ఉన్న 86% సన్న చిన్నకారు రైతులు నష్టపోతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రికల్చర్ బిల్లు కేవలం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉందని, నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరణ చేయడం కారణంగా చిన్న వ్యాపారస్తులు, చిన్న సన్నకారు రైతులు అధికంగా నష్టపోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులను దేశంలోని రైతులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లుతో తెలంగాణ రైతులు అధికంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. పైసా ఖర్చు లేకుండా వ్యవసాయేతర ఆస్తులను ఆన్లైన్లోకి ఎక్కిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాక్కొని ఆధిపత్యం చెలాయించాలని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని, దేశంలో గుత్తాధిపత్యం చెలాయించాలని కొన్ని బడా కంపెనీలు ప్రయత్నం చేస్తూ కంపెనీలకు కేంద్రం వత్తాసు పలుకుతుందన్నారు. కేంద్రం ప్రకటించిన విద్యా విధానం కూడా సరిగ్గా లేదని, ఏ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆ రాష్ట్ర పరిధిలో ఉండడం మంచిదన్నారు. సామాన్యులకు ప్రయాణ సౌకర్యం కల్పించే రైల్వేను కేంద్రం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని, అది దేశానికి శ్రేయస్కరం కాదని, సామాన్య ప్రజలకు మేలు చేసే సంస్కరణలు కేంద్రం తీసుకువస్తే తప్ప స్వాగతిస్తామని, నష్టం చేసేలా ఉంటే వ్యతిరేకిస్తామని అన్నారు.